మనకి రత్న పాలు వాడొద్దని చెప్పింది అలాగే నెయ్యి కూడా వాడొద్దని చెప్పింది నెయ్యి కూడా మనకి ఎనిమల్ ఫ్యాట్ నుండి వస్తుంది కాబట్టి నెయ్యి వేయకుండా పాలు వేయకుండా ఈ రోజు మనం పాయసం చేస్తున్నాం అయితే హోమ్ లో ఉన్న పిల్లలకి ఫుడ్ ఎలా ఇస్తుంటారండి అంటే రోజు వాళ్ళకి ఒక మెనూ ఉంటుందా లేకపోతే మెనూ ఉంటుంది పిల్లలకి మనకి సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ కానియండి ఫ్రూట్స్ కానియండి ఫుడ్ వాళ్ళకి ఏం కావాలి అనేది వీక్లీ ప్లాన్ చేస్తారు అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి పాలు ఎగ్ దెన్ బ్రేక్‌ఫాస్ట్ దెన్ మిడ్ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిపోతారు కనుక మళ్ళీ లంచ్ టైం కి వాళ్ళ లంచ్ అండ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ సో ఇది వాళ్ళ మెనూ ఉంటుంది దాని రకంగా మన హోమ్ మదర్ ఇప్పుడు హోమ్ మదర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీనా లేదు అంత మన హోమ్ లో మనము యాజ్ ఎన్ ఎన్జీఓ మేము ఎంప్లాయ్ చేసుకున్న టీమ్ మెంబర్స్ సో వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు హా రెసిడెన్షియల్ గా పిల్లలతోనే ఉంటారు సో ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టాం కదా దీంట్లో ఫస్ట్ జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఆయిల్ కాని గీ కాని బటర్ కాని ఏం లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు హోమ్ లో చాలా మంది పిల్లలు ఉన్నారండి సో వీళ్ళకి ఈ నీడ్ అని మనకి ఎలా తెలుస్తుంది ఆ పిల్లలు యాక్చువల్లీ మేము ఈ పిల్లలకి మొబిలైజ్ చేస్తానికి సోషల్ మొబిలైజర్స్ అని ఒక సెపరేట్ గా ఒక పర్సన్ ఉంటారు ఎవరు స్ట్రీట్స్ లో హబ్స్ ఉంటాయి కదా ఇక్కడ అసలు మనకి ఇలాంటి స్ట్రీట్ మీద పిల్లలు లేకపోతే ర్యాక్ పికింగ్ చేస్తూ లేకపోతే బెగ్గింగ్ చేస్తున్నట్టు లేకపోతే ఎక్కడ ఇళ్లలో పని చేస్తున్నట్టు ఉంటారు ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తానికి మాకు ఒక టీమ్ మెంబర్ ఉంటారు వాళ్ళ వర్కే ఇది స్లమ్స్ లో స్ట్రీట్స్ లో వెళ్ళి ఇలాంటి వల్నరబుల్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని హోమ్స్ కి తీసుకుని వచ్చేది అండ్ ఈ ప్రాసెస్ లో మేము గవర్నమెంట్ పోలీస్ వాళ్ళతో వేరే వేరే డిపార్ట్మెంట్స్ తో కూడా కనెక్ట్ అయి ఉంటాం లేబర్ డిపార్ట్మెంట్ సో వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసిన పిల్లల్ని కూడా వాళ్ళు మన హోమ్స్ కి పంపిస్తారు అలా హోమ్స్ కి తీసుకొచ్చేసి బట్ అప్పుడప్పుడు ఇంత ఈజీ ప్రాసెస్ కాదు నేను చెప్తున్నట్టు ఎందుకంటే పిల్లలు ఎవరికి స్ట్రీట్స్ అలవాటు అయిపోయి ఉంటుందో వాళ్ళు అంత తొందరగా ఇలాంటి ఒక కేర్ అంటే ఒక ప్రాపర్ గా సెంటర్ కి ఇలాంటి హోమ్స్ లోకి రారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అలవాటు ఉంటుంది స్ట్రీట్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎప్పుడైనా లేవచ్చు వాళ్ళు బ్రష్ చేస్తే చేశారు లేకపోతే లేదు బట్ ఇలాంటి కేర్ ఒక ఇంటి లాంటి సిస్టమ్ లో వచ్చినప్పుడు మార్నింగ్ ఒక టైం కి లేవాలి స్కూల్ కి వెళ్ళాలి చదువుకోవాలి కూర్చోవాలి ఒక ప్లేస్ లో సో ఇదంతా నేర్పిస్తానికి హోమ్ కి వచ్చిన తర్వాత మా స్టాఫ్ ఉంటారు టీచర్స్ సో పిల్లలు ఒక్కసారి హోమ్స్ కి వచ్చిన తర్వాత ఒక్కొక్క చైల్డ్ అంటే ఒక్కొక్క చైల్డ్ కి టైం పడుతుంది కొంతమందికి 3 మంత్స్ పడుతుంది కొంతమంది 6 మంత్స్ కొంతమంది 1 ఇయర్ సో ఈ పీరియడ్ లో పిల్లల్లో వచ్చే బిహేవియర్ ఆ బిహేవియర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో బ్రిడ్జ్ చేస్తాం దాని తర్వాత ఆ పిల్లల్ని రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తాము లైఫ్ స్కిల్ సెషన్స్ ఇస్తాము ఈ రకంగా మేము వాళ్ళ లైఫ్ ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకుని వస్తాము సూపర్ సో ఇవి కొంచెం వేగాయి కదండి ప్లేట్ లోకి తీసుకుందాం ఇవిలా జస్ట్ డ్రై రోస్ట్ చేసాము అలాగే అటుకులు వేసాను మనం చేస్తుంది అటుకుల పాయసం సో వీటిని కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి వీళ్ళందరికీ ఫండ్ ఎలా వస్తుందంటే అంటే వెజిటేబుల్స్ కి వాళ్ళ లైఫ్ స్టైల్స్ కి అని కావాల్సినంత గవర్నమెంట్ నుంచి మనకి యాక్చువల్లీ ఉండే స్పేస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు అదర్వైజ్ ఇంకా చాలా ఫిలాంథ్రాఫిక్ అండ్ సోషల్ గా మనకి సివిల్ సొసైటీ పీపుల్ ఉంటారు ఎవరు ఫుడ్ డొనేషన్స్ ఇస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ప్రొవిజన్స్ ఇస్తారు కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లేకపోతే సంథింగ్ గుడ్ బ్యాడ్ సెలబ్రేషన్స్ ఏది ఉన్నా వాళ్ళు వచ్చి హోమ్ లో చేసుకోవాలనుకుంటారు అంటే ఇప్పుడు ఈ కాలంలో ట్రెండ్ కూడా మారింది చాలా మంది సివిల్ సొసైటీ ఇలాంటి వర్క్ లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ దాన్ని మేము యాక్చువల్లీ మేము ప్రమోట్ చేస్తాం ఏదో మేమే పిల్లల్ని పెంచుతాం కాదు పిల్లలు పెంచే బాధ్యత గవర్నమెంట్ది అండ్ చుట్టుపక్కన ఉన్న సొసైటీ కూడా పిల్లలు ఎక్కడ హోమ్ లో ఉంటున్నారో దాని పక్కన ఉన్న సొసైటీ బాధ్యత కూడా పిల్లల్ని సరిగ్గా పెంచి వాళ్ళని మన సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ గా సిటిజన్స్ లాగా చూపెట్టాలి సో ఎక్కడ వీళ్ళు మళ్ళీ బ్యాక్ వల్నరబుల్ గా ఉండకూడదు అన్న ప్రాసెస్ లో మేము ఈ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ని కూడా ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తాం అటుకులు కొంచెం ఇలా కలర్ వచ్చే వరకు వేగాయి కదా జస్ట్ మళ్ళీ వీటిని మనం కొంచెం మిక్సీ జార్ లో వేసి లైట్ గా అంటే ఎక్కువ మొత్తం పౌడర్ కాకుండా లైట్ గా మిక్సీ పట్టాలి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత లైట్ గా బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం రత్న గారి కోసం ఈ రోజు మనం పాలు వేయకుండా అలాగే నెయ్యి వేయకుండా పాయసం చేస్తున్నాం అయితే రెగ్యులర్ మిల్క్ ఎనిమల్ మిల్క్ కాకుండా మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం అన్నమాట సో నేను అటుకులని ఫ్రై చేసి దాన్ని జస్ట్ బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు డైరెక్ట్ గా కొబ్బరి పాలు వేస్తే బాండికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో
కొబ్బరి పాలు వేసాను. థిక్గా ఉన్న కొబ్బరి పాలు కొబ్బరి పాలతో పాయసం కూడా చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ఒక కప్పు బెల్లం. మీరు ఎంత స్వీట్ తింటారో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాలతో ఎప్పుడు మంచి కాంబినేషన్ బెల్లం అన్నమాట. చక్కెర కన్నా బెల్లం చాలా బాగుంటుంది. కొంచెం ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఇలాచీ పొడి వేసుకుందాం. అయితే ఇప్పుడు మన హోమ్ లో ఉన్న పిల్లల్ని ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వచ్చి అడిగితే అడాప్షన్ కి ఇస్తారా అండి? మనం ఇవ్వము. యాజ్ ఎన్ ఎన్జిఓ మేము ఇస్తాం, కి లీగల్ గా పర్మిషన్ లేదు. కానీ మనం ఏంటంటే అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు కదా, ఆ లిస్ట్ మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం, డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ కి. వాళ్ళు లీగల్ గా ఈ పిల్లలకి అడాప్షన్ కి ఇస్తాం కి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత, బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా సరే ఇలాచి పొడితోనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ జీడిపప్పు, ఇంకా కిస్మిస్. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ వన్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఒక ఉడికొస్తే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. మనం చిక్కటి పాలు వేసుకున్నాం, కొబ్బరి పాలు, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసి బౌల్ తెచ్చుకుందాం. పాయసంని బౌల్లో వేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. అటుకుల్లో చక్కగా బి కాంప్లెక్స్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. సో ఎప్పుడైనా డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పాయసంని తీసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు పైనుండి మనం కొన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. కొబ్బరి పాలు, అటుకులు వేసి తయారు చేసుకున్న పాయసం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు తెలిసిపోయి ఉంటుంది కాంబినేషన్, అటుకులు వేసాం కొబ్బరి పాలు బెల్లంతో అసలు అదిరిపోతుంది. చాలా సింపుల్ గా అయిపోయే పాయసం అనమాట. మరొకసారి కొబ్బరి పాలు, అటుకుల పాయసం తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకుందాం. కొబ్బరి పాలు, అటుకుల పాయసం తయారీ విధానం. ముందుగా కడాయిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి డ్రైగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి కడాయిలో అటుకులు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిక్సీ పట్టు పెట్టుకున్న అటుకులు వేసి కాస్తని నీళ్లు పోసి అలాగే కొబ్బరి పాలు, బెల్లం వేసి బాగా ఉడికించుకున్న తర్వాత అందులో ఇలాచి పొడి, మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి ఉడికిన తర్వాత బౌల్ లోకి తీసుకొని మళ్ళీ పైనుండి డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలు, అటుకుల పాయసం రెడీ అవుతుంది.